రైతులకు ధాన్యం బకాయిలను తక్షణమే చెల్లించి వారి రైతులకు 1400 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తలపెట్టిన నిరసన దీక్షను విరమించారు. వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం మోసానికి గురవుతుందని ఆయన ఆరోపించారు. రైతుల క్షేమంపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలు మరో విధంగా ఉన్నాయని నల్లమిల్లి అన్నారు. 75 కేజీల బస్తా సాధారణ రకానికి 1400 ఒక మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఎక్కడా దళారులు కానీ రైస్ మిల్లర్లు కానీ ఆ విధంగా కొనుగోలు చేయడం లేదని తెలియజేశారు. ఖరీఫ్ లో ఉభయ గోదావరి జిల్లాలో 9 లక్షల ఎకరాల్లో మొత్తం దాదాపు 1500 కోట్ల రూపాయల మేరకు రైతాంగం నష్టపోవడం జరిగిందని, ఈ 1500 కోట్ల రూపాయలతో రైస్ మిల్లర్లకు దళారులకు పౌర సరఫరా శాఖ అధికారులకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులకు లబ్ధి చేకూరడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా ఈ రోజున మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు రే దీక్ష పొందడం జరిగింది. ఈ దీక్ష రైతాంగం యొక్క క్షేమం కోరి, రైతాంగానికి రావాల్సినటువంటి మరి ప్రభుత్వం చెల్లించవలసినటువంటి ఆ బకాయిని చెల్లించాలి. అదే విధంగా మద్దతు ధర కూడా ఇవ్వట్లేదు. మరి నాయకుడు అన్న తర్వాత ప్రభుత్వం చేసేటటువంటిది, అదే విధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు చేసేటటువంటి కార్యక్రమాల్లో అవకతవకలు ఉండటం, ఈ కారణం చేత మరి స్పందించి రామకృష్ణారెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి ఆయన పోరాటం చేస్తున్నారు. మరి రైతులందరూ కూడా అర్థం చేసుకొని ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ జరగట్లేదు, న్యాయం జరుగుతుందా లేదా, మనకు మద్దతు ధర వస్తుందా లేదా, మన తోటి రైతులందరికీ కూడా రావాల్సిన సొమ్ము వచ్చిందా లేదా అనే దాని గురించి కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు వారు కూడా నియోజకవర్గానికి ఒక పెద్దగా వారి బాధ్యతలు వారు నిర్వర్తించట్లేదనేది నా అభిప్రాయం. 1100కి రైతులు అమ్ముకునేటప్పుడు ఇదేమిటి ఈ రకమైన రేట్ ఇవ్వటం ఏంటండి, ఇది అన్యాయమని ఆయన ఖండించి అక్కడ దగ్గరుండి మరి రోజు 2 ప్రధానమైన సమస్యలపైన ఈ నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. అనపర్తి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రధానంగా ఇవాళ రైతాంగం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసానికి గురవుతూ ఉంది. రైతుల గురించి, రైతుల క్షేమం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలు మరో విధంగా ఉన్నాయి. ఇవాళ రబీలో మద్దతు ధర లేక రైతు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. 75 కేజీల బస్తా సాధారణ రకానికి 1401 రూపాయి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఎక్కడ రైస్ మిల్లర్లు కానీ దళారులు కానీ ఆ విధంగా కొనుగోలు చేయాల. బొండాల రకాన్ని 1150 దాటి ఎక్కడ కొనల, ఎక్కడో అక్కడ అడపాదడప మాత్రం 1200 రూపాయలు కొనడం జరిగింది. ఇక టాటా బొండాల రకం అయితే 800 నుంచి 1100, 1050 వరకు కొనడం జరిగింది. ఆ విధంగా రైతు ఒక్కో బస్తాకి యావరేజ్ 300 నుంచి 600 వరకు నష్టపోయిన పరిస్థితి ఉంది. ఆ విధంగా చూసుకుంటే రైతు కనిష్టంగా ఎకరానికి 12000, గరిష్టంగా 18000 నష్టపోయారు. దాన్ని యావరేజ్ 15000 తీసుకున్నా కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో 9 లక్షల ఎకరాల్లో మొత్తం రైతాంగం దాదాపు 1500 కోట్ల రూపాయల మేరకు నష్టపోవడం జరిగింది. ఈ 1500 కోట్ల రూపాయలు లబ్ధి రైస్ మిల్లర్లకి, దళారులకి, పౌర సరఫరాల శాఖ అధికారులకి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి లబ్ధి చేకూరడం జరిగింది. అదే కాకుండా ఇవాళ రైతు భరోసా కేంద్రాలు పేరు చెప్పి రైతు భరోసా కేంద్రం దగ్గర ఈ క్రాప్ ఎన్రోల్మెంట్ చేయించుకుంటూ
బస్తాకి 70 రూపాయలు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి కోసం రైతు భరోసా కేంద్రం సిబ్బంది వసూలు చేయడం జరిగింది. ఈ విధంగా రైతుని రబీలో మోసం చేశారు. ఖరీఫ్లో తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయాడు రైతు. ఒక ఎకరానికి 20,000 నష్టపోయాడు. అంటే ఖరీఫ్ రబీ కలిసి యావరేజ్ 35,000 రూపాయలు నష్టపోతే ఇవాళ కౌలు రైతులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. మరి ఈరోజు మరలా ధాన్యం సేకరణ మేము చేస్తామని మేమందరం దీనిపైన తెలుగుదేశం పార్టీ తరఫున మేము మాట్లాడుతూ ఉంటే జాయింట్ కలెక్టర్ గారు కానీ సమావేశాలు పెట్టి మేము మద్దతు ధర కొనుగోలు చేస్తాం.